యో మామ నీకు ఈ విషయం తెలుసా, మన మదనపల్లి నిమ్మనపల్లి క్రాస్, అదే మామ పుంగనూరు నుంచి తట్టవారపల్లి బైపాస్ వస్తుంది కదా, ఆడ ఎంట్రన్స్ లోనే ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ వచ్చింది మామ, దీని పేరు హ్యాపీ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట మామ. ఆ పేరు చూస్తేనే ఏదో హ్యాపీ అవుతా ఉంది మామ. నేను కూడా లోపల పోతేనే ఎట్లా ఉంది ఏమి వ్యవహారం అంతా మీ అందరికి చూపియాలి కదా. మన మదనపల్లిలో ఏడుండే విషయాలన్నీ మీకు చెప్పకపోతే నాకు నిద్రపట్టి సాగుదా, అందుకోసం వస్తే మామ. ఈ రెస్టారెంట్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే మామ, మన ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ పోయినామంటే చాలా మంచి స్పేస్ ఉంది మామ. ముందర కూర్చోవడానికి కానీ లోపల కూర్చోవడానికి కానీ తినడానికి కానీ తిరగడానికి కానీ టీ తాగడానికి కానీ చాలా స్పేస్ అనేది ఉంది. అంతేకాకుండా మంచి గ్రీనరీతో మంచి లైటింగ్తో నిండి ఉంది మామ. చూస్తూ ఉంటే ఇంకా కొద్దిసేపు చూద్దాం అనిపిస్తుంది, ఇంకా కొద్దిసేపు కూర్చుందాం అనిపిస్తుంది, అట్లా ఉంది. ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది మామ, హాయిగా ప్రశాంతంగా గడపచ్చు. ముఖ్యంగా టీ చాయ్ లవర్స్కి అయితే మంచి స్పేస్ ఉంది మామ. వేరే చోట లాగా ఒకరి మీద ఒక నిలబడి టీ తాగాల్సిన పని లేదు, ఇక్కడ హాయిగా ఆరామ్గా కూర్చొని టీ తాగుతూ నేచర్ చూసి ఎంజాయ్ చేయొచ్చు మామ. ఇక ఫుడ్ విషయానికి వస్తే మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు మామ, ఎందుకంటే ఇప్పుడు వచ్చే రెస్టారెంట్లలో ప్రతి రెస్టారెంట్లోనూ అన్ని ఐటమ్స్ లభించేస్తున్నాయి. అట్లాగే మన ఫ్యామిలీ రెస్టారెంట్లో కూడా మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ లభిస్తున్నాయి మామ. ఇది ఉంది అది లేదని లేనే లేదు మామ, మీకు ఆ ఐటమ్ కావాలన్నా లభించేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్తో పాటు ఫ్రెష్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, మాక్టైల్స్ ఇవన్నీ లభిస్తున్నాయి మామ. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నేను కూడా నా సొంత డబ్బులతో ఒక బిర్యానీ ఆర్డర్ చేసి తింటే మామ, టేస్ట్ అయితే వేరే లెవెల్. చూడండి మామ, ఈడే తినాలని రూల్ ఏం లేదు, ఎట్టాగో మీరు ఏదో ఒక రెస్టారెంట్లో తింటారు కాబట్టి మంచి స్పేస్, మంచి లొకేషన్, మంచి అంబియన్స్లో కూర్చొని ఏదన్నా బిర్యానీ తినాలని బట్టి ఒక్కసారి టేస్ట్ చేయండి.